సార్ మేము 2019 ఎన్నికల్లో మేము ఒక మేనిఫెస్టో ఇచ్చి అధికారంలోకి వచ్చాం. మేము అధికారంలోకి వస్తే ఇదిగో ఇది చేస్తామని చెప్పి మేము ఓట్లు అడగటం జరిగింది. మేము వచ్చిన తర్వాత ఇదిగో మేము ఇవన్నీ చేసి చూపించాం. చేసి చూపించినప్పుడు మళ్ళీ మేము ఓట్లు అడిగేటప్పుడు మాకు మొన్న వచ్చినటువంటి ఓట్ల కంటే మొన్న వచ్చినటువంటి సీట్ల కంటే ఎక్కువ వస్తాయి కదా. మేము మమ్మల్ని నమ్మ అధికారం ఇచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకొని ఇచ్చినటువంటి హామీలనే కాకుండా ఇవ్వనటువంటి హామీలను కూడా మేము నెరవేర్చాం. నెరవేర్చినప్పుడు మొన్న వచ్చినట్టు కంటే ఎక్కువ వస్తాయి కదా ఓట్లు. ఇక వాళ్ళు ఓట్లు చీల్చేదే ఉంటాయి. మేము చంద్రబాబు నాయుడు గారి లాగా 650 హామీలు ఇచ్చి ఒక్కడ కూడా పూర్తిగా నెరవేర్చకుండా మోసం చేస్తే చంద్రబాబు నాయుడుకి అంతకుముందు 102 వచ్చినాయి, మొన్న 23 వచ్చినాయి. మేము అట్లా కాదు కదా, వచ్చిన మొదటి రోజు నుంచే ఈ రోజుకి 15 నెలల్లోనే దాదాపుగా 92% హామీలు ఈరోజు మేము నెరవేర్చాం. ఈరోజు చెప్పనటువంటి 40 హామీలు కూడా మేము చేసి చూపిస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి చెందాలని చెప్పి 3 రాజధానులు తీసుకొని వచ్చాం. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తా ఉంటా, దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రుల్లో 3వ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటే ఇది మా పరిపాలన తీరుకు నిదర్శనం. ఇట్లా ఉన్నప్పుడు మొన్న వచ్చిన కంటే ఎక్కువ వస్తాయి కదా. ఇంకా జనసేన కలిసిన, బీజేపీ కలిసిన, తెలుగుదేశం కలిసిన, అలా ముగ్గురు కాకపోతే ఇంకో బిఎస్పీ, ఇంకో సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ మొత్తం కలిసి మూకుమ్మడిగా వచ్చిన మాకు వచ్చేదే ఉంది. వాళ్ళు ఎప్పుడైనా మూకుమ్మడిగానే దాడి చేశారు కదా, మేము ఎప్పుడైనా సింగిల్ గానే వెళ్ళాం కదా. మేము ఈరోజు ప్రజలకు చేసి చూపించి వెళ్తున్నాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.